Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Janasena Madhyalo Chandrababu Tirupatilo Ranjubale Rajakeeyam Tirupati Upa Ennika Mitrapakshalaina BJP Janasena Madhya Chichipedutondi GHMC లో బీజేపీతో కాంప్రమైజ్ అయిన జనసేనాని పవన్ తనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ఈ పీట ముడి నెలకొంది. ప్రస్తుతం బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమిలో పరిస్థితులు బాగాలేదు. ఎక్కడో తేడా కొడుతోంది. దాదాపు తిరిగిరాని స్థితికి రాజకీయాలు చేరుకున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడానికి అటు బీజేపీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ సిద్ధంగా లేదు. ఇది ప్రతిష్టాత్మక ఉప ఎన్నికగా రెండు పార్టీలకు మారింది. లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలో దేశంలో జమిలి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పవన్ బీజేపీతో స్నేహం చేస్తాడా, కాలదన్నుతాడా అన్నది ఆసక్తి రేపుతోంది. సయోధ్యకు అవకాశం లేకుండా జనసేన బీజేపీల మధ్య అంతరం పెరిగిపోతే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఏపీలో క్రొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణలకు అవకాశం ఇస్తుందని పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఇదే ఛాన్స్ కోసం చంద్రబాబు కాచు కూర్చుంటున్నారు. బీజేపీతో లేదా బీజేపీ జనసేన కూటమితో ఎలాంటి సర్దుబాటు కోసమైనా చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారు. గతంలో తమ కూటమిలో భాగంగా టీడీపీ తిరుపతి లోక్సభ సీటు టికెట్ను బీజేపీకి టీడీపీ ఇచ్చేసింది. ఫలితంగా 1999లో బీజేపీ తిరుపతి లోక్సభ సీటును గెలుచుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 47.31% ఓట్లు సాధించగా బీజేపీ 48.89% ఓట్లు సాధించి గెలిచింది. అయితే అప్పుడు టీడీపీ బలంతో ఈ స్థాయి విజయం బీజేపీకి లభించింది. ఇప్పుడు అంత కష్టమే. ప్రస్తుత తిరుపతి ఉప ఎన్నికలో చివరి నిమిషంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జనసేన విడివిడిగా పోటీ చేస్తే టీడీపీ ఒకవేళ బీజేపీకి ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మోదీ, షా మరియు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న పాత వైరాలను మరచి మళ్ళీ దగ్గర కావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ చరిత్ర సమాప్తమవుతుంది. కాబట్టే తిరుపతి ఉప ఎన్నిక ఒక ఉత్తేజకరమైన ఎన్నికల యుద్ధంగా ఏపీలో కనిపిస్తోంది. బీజేపీ జనసేన పొత్తుపైనే అందరి దృష్టి నెలకొంది.